మరొక బిగ్ అప్డేట్ చూస్తా ఉన్నాం. సీఎం కేసీఆర్ పేరు విషయంలో అధికారులు అలసత్వం వహించినట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఇంటి పేరును మార్చారు. ముఖ్యంగా కల్వ కుంట్ల బదులు కల్వ కుంట అని పెట్టి అధికారులు ఈ తప్పు చేసినట్టుగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా కారణంగా ఉజ్జయిని జాతరలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో సీఎం పేరు మార్పుకు సంబంధించినటువంటి ఘటన జరిగింది. ముఖ్యంగా సిటీ లైట్ చౌరస్తా వద్ద చేసినటువంటి ఫ్లెక్సీ ఏర్పాటులో ఈ మిస్టేక్ స్పష్టంగా కనిపించింది. సీఎం కేసీఆర్ పేరుతో స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి స్వాగత తోరణంలో ఈ విషయం బహిర్గతమైంది. అలసత్వానికి సంబంధించి అధికారులు తలలు పట్టుకుంటున్నారు ప్రస్తుతం. సీఎం కేసీఆర్ పేరు విషయంలో అధికారులు అలసత్వం వహించినట్టుగా అర్థమవుతోంది. మనకు విజయస్లో చూస్తూ ఉన్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటువంటి ఉండాల్సినటువంటి ప్లేస్లో కల్వకుట్ట అని చెప్పేసి రాసినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అధికారుల నిర్లక్ష్యంతో కనీస దీనికి సంబంధించినటువంటి ఫ్లెక్సీల స్వాగత తోరణాల ఏర్పాటు విషయంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడం వల్ల మిస్టేక్ జరిగినట్టుగా ప్రస్తుతం తెలుస్తూ ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో సీఎం సంబంధించినటువంటి ఇంటి పేరును తప్పుగా రాసి ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంపైన అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారుల నుంచి ఆగ్రహం వ్యక్తమైనట్టుగా తెలుస్తూ ఉంది. సీఎం ఇంటి పేరును తప్పుగా రాయడంతో అధికారులకు అక్షింతలు పడినట్టుగా తెలుస్తూ ఉంది.